హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఒక మంచి వీడియో జరిపి ముందుకు వచ్చేసాను. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను రీసెంట్గా కొన్ని అగ్రోమిక్ వీడియోస్ పోస్ట్ చేశానండి, అగ్రోమిక్ సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీ వీడియోస్ని. అవి మిస్ అయితే చూడండి. సో నేను అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనమాట, అవి ఏంటని చెప్పి వీడియోలు చూపించేస్తాను. ఆ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిందండి, బట్ నాకు వీడియో చేయడం కుదరలేదు. సో నేను కొంచెం ఊరేళ్ళు వచ్చాను, లేట్ అయిపోయింది. సో ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ప్రీవియస్ కూడా అగ్రోమిక్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి, అవి మిస్ అయితే చూడండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట మీకు. అండ్ అగ్రోమిక్లో ఏంటంటే మనకి స్టీల్వి, బ్రాస్వి అండ్ కిచెన్లో కావాల్సినవి అన్నీ దొరుకుతాయి, కాపర్వి అండ్ ప్లాస్టిక్ వేరు, ఆర్గనైజర్స్ వాట్ నాట్, మీరు ఏది చెప్పినా అవన్నీ దొరుకుతాయి అన్నమాట అగ్రోమిక్లో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళది కొత్తగా కదలండి, చాలా రోజులు అయినట్టుంది. సో ఎక్స్టెండ్ చేస్తాను అనమాట వాళ్ళవి. అంతకుముందు ఒకటి ఉండే, తర్వాత రెండు అయినాయి, ఇప్పుడు మూడు. అంటే మీకు ఆ లొకాలిటీలోనే మీకు పక్క పక్కనే ఉంటాయి అనమాట అగ్రోమిక్ వెళ్తే మీకు అర్థమైపోయింది. సో గూగుల్లో చేయండి, సెర్చ్ చేయండి అగ్రోమిక్ సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అని కొడితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి అగ్రోమిక్ వాళ్ళది మనకి ఇక్కడ కుక్కట్పల్లిలో కూడా ఉంది, కేపీహెచ్పి జెఎన్టీ దగ్గర. అక్కడ కలెక్షన్ కూడా బాగుంటుంది, కానీ కంపేర్డ్ టు సనత్నగర్ అంత కలెక్షన్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి కిచెన్ హబ్ ఏంబి మాల్లో ఉంది, అదేంటంటే ఇట్స్ ప్రోడక్ట్ ఆఫ్ అగ్రోమిక్ అని చెప్తున్నారు. సో అక్కడ కూడా కలెక్షన్ బాగుంటుంది, మీరు ఏంబి మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాము. ఈ డీటెయిల్స్ అన్ని నా వీడియోస్ చూసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇదొకటి అండి, ఇదొకటి తీసుకున్న చిన్నదే, అంతకుముందు ఒకటి తీసుకున్నాను కదా, వాడుతుంటే చాలా బాగుంది. సో అందుకని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను. సో ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట, 300 రూపీస్ అట్లా ఉంది. బాటమ్ శాండ్విచ్ బాటమ్ అంటారు కదా, అట్లా వచ్చింది, థిక్గా ఉందన్నమాట. సో ఇది రైస్కి బాగుంటుందిలే అని చెప్పేసి తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ కన్నా ఎక్కువ పట్టదండి దీంట్లో, చాలా బాగుంది. ఇప్పుడైతే నాకు రెండు ఉన్నాయి, రెండు అంటే ఒకటి రైస్కి వాడుతున్నాను, ఇంకొకటి ఏంటంటే ఆ పప్పు వేసుకోవడానికి వాడుతున్నాను అనమాట, బాగుందని. సో అందుకని ఇంకొకటి తీసుకున్నాను చిన్నది, చాలా బాగుంది. 300 రూపీస్ ఇది. క్వాలిటీ అయితే తెలుసు కదా, మీరు నా ప్రీవియస్ ఫోటోస్ చూస్తే తెలిసే ఉంటుంది. ఇది కొంచెం థిక్ బాటమ్ వస్తుంది అండ్ థిక్గా ఉంటుంది అనమాట స్టీలు, త్వరగా అడుగంట ఇది అంటుందండి. నేను ఇది 1 ఇయర్ పైనుంచే వాడుతున్నాను, చాలా చాలా బాగుంది. అదొకటి. అండ్ ఇది ఏంటంటే బటన్ ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకున్నాను. మా దగ్గర చిన్నది బటన్ ఇడ్లీస్ లేవన్నమాట ప్లేటు, సో అందుకని తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి బయట కూడా దొరుకుతాయి, బట్ నాకు ఎందుకో చాలా పలసగా పగిలిపోతాయేమో అని అనిపించింది. సో అందుకని ఇది అయితే థిక్గా ఉంది, బాగుంది. ఈ ప్లేట్ వచ్చేప్పటికి 80 రూపీస్ అట్లా ఉంది, చాలా బాగుంది. నేను అన్ని వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, నేను అన్ని విత్ ప్రైజెస్తోనే మెన్షన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేసేటంటే మీరు ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయలేదని అనుకుని నాకు కమెంట్ చేస్తాను. సో అందుకే చెప్తున్నా, ప్రతిదీ నేను ఆ ప్రైజ్ అయితే మెన్షన్ చేస్తాను. ఇది క్వాలిటీ చాలా బాగుంది, కొంచెం థిక్గా కూడా ఉందన్నమాట. ఇది 80 రూపీస్. అండ్ ఇవి రెండు తీసుకున్నాను, కిచెన్లో ఎన్ని ఉన్నా ఇవి చాలా, ఇంకా కావాలనే ఉంటుంది, ఎన్ని ఉన్నా సరిపోవు అనమాట. సో ఇది చిట్టిది, ఇది కొంచెం పెద్దది అనమాట. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి, అసలు బెండ్ అవ్వు, చాలా థిక్గా ఉన్నాయి అనమాట. ఇది 35 రూపీస్ అండ్ ఇది 45 రూపీస్, చిన్నది, చాలా బాగున్నాయి, ఇది క్యూట్గా. సో ఇవి ఒక రెండు తీసుకున్నా. అండ్ ఇది ఒకటి. యాక్చువల్గా నేను ఏంటంటే దీనికన్నా కొంచెం పెద్దది తీసుకున్నాను అనుకుని చూశాను, బట్ లేవు. సో సరేలే అని చెప్పి చిన్నది తీసుకున్నాను ఒకటి. సో ఇది చాలా మందంగా ఉందండి, ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీకు చూస్తేనే అర్థమైపోతుంది స్టీల్ క్వాలిటీ అనేది ఎట్లా ఉంది అని అనేసి. దీని ప్రైస్ వచ్చేప్పటికి 285 రూపీస్, చాలా బాగుంది. పులిహోర అది కలుపుకోవడానికి, పూజలు చేసినప్పుడు బాగుంటుంది అని తీసుకున్నాను. అండ్ దీంట్లో రొట్టె పిండి కూడా కలుపుకోవచ్చు కదా, చపాతీకి వాటికి, అందుకని తీసుకుని. ఇది సైజ్ అంటే నాకు ఎలా చూపించాలి, ఇదిగోండి నేను ఎట్లా కొలిచి చూపిస్తున్నా. ఇలాంటి ప్లేట్స్లో మీకు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట, అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. సో ఇది బాగుందిలే అని చెప్పి తీసుకున్నాను అనమాట నేను. సో యాక్చువల్గా ఏంటంటే ఇది నేను ఇతర తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇతరది సైజెస్ లేవన్నమాట, సో అందుకని తీసుకోవాలా. మై మోస్ట్ ఫేవరెట్ డబ్బాలు, ఈ మధ్య నాకు స్టీల్ డబ్బాలు తెచ్చి బాగా పట్టుకుంది. సో నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి డబ్బాలు తీసుకున్నాను, ఒక 6 చిన్న సైజ్ తీసుకున్నాను. అసలు అప్పుడు తీసుకున్న బాగుండి అనిపించింది, అప్పుడు నేను 250 రూపీస్ కిమో తీసుకున్నా, ఇప్పుడు అవి 365 రూపీస్ అయినాయి అనమాట. మై గాడ్, నాకు చాలా బాగా అనిపించింది, 115 రూపీస్ పెరిగిందనమాట. సాలరీస్ కూడా అంత పెరగట్లేదు, ఇవి మాత్రం అంత పెరిగిపోతున్నాయి.
సో ఇవి తీసుకున్నాను. ఇవేంటంటే కొంచెం సీత్రూ ఉంటాయి అన్నమాట, ఆల్రెడీ నేను యూజ్ చేస్తాను కాబట్టి అప్పుడు చాలా బాగున్నాయండి. ఇవి మాత్రము మనం ఏంటంటే ప్రతిదీ ఓపెన్ చేసి తీసుకోక్కర్లేదు, ఇట్లా డైరెక్ట్గా ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. సో నా కిచెన్లో ఇవి చాలా బాగా హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నాయి. సో ఇవి తీసుకున్నాను. ఇదైతే 365 రూపీస్ ఉందన్నమాట. నేను అప్పుడు తీసుకున్నప్పుడు 250 రూపీస్, 2 ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాను, అప్పుడు తీసుకున్న పోయేది. సరేలే, ఎప్పటి డబ్బులు అప్పుడే, ఎప్పటి ప్రైజులు అప్పటివే. ఇది ఒకటి. ఇవేంటంటే రెండు తీసుకున్నాను ఇట్లాంటివి, లేవు అనమాట. యాక్చువల్గా ఏంటంటే లేవు, తీసుకుందాం అనుకున్నాను కూడా లేవు అక్కడ. ఎంతసేపు వెతుకున్నాను నేనైతే, చిన్నగా మూలకు ఉన్నాయి అనమాట. మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది, మూలకి ఎక్కడో పడేసి ఉన్నాయి. వెతికి వెతికి రెండు మాత్రమే ఉంటాయి, ఇవి రెండు, ఇంకొక సైజు ఉంటే తెచ్చుకున్నాను. సో ఇవి రెండు 365 రూపీస్ అనమాట. కేజీ కన్నా ఎక్కువే పడతాయి ఇవి. సో నంబర్ అయితే 13 నంబర్ అండి ఇది, ఇవి రెండు 13 నంబరు. సో 13 నంబరు, ఎస్, ఇవి రెండు తీసుకున్నాను. అది దీనికన్నా కొంచెం పెద్దది ఒకటి తీసుకున్నా. నా దగ్గర పెద్ద స్టీల్ లేవండి, అప్పటి నుంచో అడుగుకుంటున్నా తీసుకుందామని. నాకు కిచెన్వి అసలు స్టీల్ అయితే ఇలాంటి డబ్బాలు అస్సలు లేవు, ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. సో 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఒక 6 పీసెస్, అండ్ ఇప్పటికి ఇవి రెండు తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, దానికి నెక్స్ట్ సైజ్ ఇది. ఇది 14 సైజు, ఇది 440 రూపీస్ అనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. యాక్చువల్గా ఏంటంటే నేను బయట విడిగా చిన్న చిన్నవి ఇంతంతవి స్టీల్వి రెండు తీసుకున్నాను, అవి వాష్ చేసి క్లీన్ చేసి వాడడం మొదలుపెట్టా అప్పుడు క్రాక్స్ వచ్చేసినాయి. నాకు అప్పుడు అర్థమైంది డబ్బుల కోసం చూడకూడదు, మంచి క్వాలిటీవి లైఫ్ లాంగ్ ఉంటాయా లేవా, అంటే లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ అని కాదు, ఎక్కువ రోజులు ఉంటాయా లేదా అనేది చూసుకోవాలని నాకు అర్థమైంది అప్పుడు. సో అందుకని చెప్పేసి నేను అప్పుడు కొంచెం తీస్తున్నాను. ఇది కూడా అంతేనండి, సీత్రూ సేమ్ దాంట్లోనే, సైజ్ కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇది 14 సైజు, ఇది 440 రూపీస్ అనమాట. చాలా బాగుంది. ఇదేంటంటే నేను ఇడ్లీ పిండి అలా వేసుకున్నాను అని చెప్పేసి తీసుకున్నాను అనమాట, కొంచెం పెద్దది. నా దగ్గర ఈ సైజు లేవు స్టీల్వి, యాక్చువల్గా అమ్మ దగ్గర తెచ్చుకుంటాను, అదే వాడుతున్నాను. సో ఇప్పుడు తనకి ఇచ్చేసేసి నేను ఇవి వాడుకుంటాను ఇంకా. సో అమ్మ అంటే ఒక బ్యాంక్ అనమాట, ఏమి లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో అది, అండ్ ఇది ఒకటి తీసుకున్నా. ఇది కొంచెం పెద్దది అనమాట, బాగుంది, క్యూట్గా ఉందని తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నాకు ఇట్లాంటివి బాగా ఇష్టము, సో కొంచెం నాస్టాలజిక్గా అనిపించి తీసుకున్నాను. ఇది 180 రూపీస్, నేను షాక్ అయిపోయానండి, ఏంటిది 180 రూపీసా అని. కాకపోతే కొంచెం వెయిట్ ఉంది, థిక్నెస్ బాగుందన్నమాట. మీరు ఇక్కడ చూడండి థిక్నెస్, వీడియోలో కనిపించకపోవచ్చు, అట్లాంటి థిక్నెస్ బాగుంది. ఇట్లాంటి దాంట్లోనే 360 రూపీస్లో, 400 రూపీస్లో కూడా ఉన్నాయి, బట్ ఇది తక్కువ ప్రైస్ ఉన్న క్వాలిటీ బాగుంది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. సో అంతకుముందు మా అమ్మ వాళ్ళు దీంతో వాటర్ తాగేవాళ్ళు. అమ్మమ్మ ఏమో స్టీల్ది పెట్టుకునేది, తాతయ్య ఏమో రాగిది పెట్టుకునేవాడు అనమాట. రోజు పొద్దున్నే లవ్వన్ ఇద్దరు చెంబు నీళ్ళు తాగేసేవాళ్ళు. అందుకే ఏమో వాళ్ళు 90 ఇయర్స్ బతికినా చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ అయితే చనిపోయేంత వరకు ఎంత స్ట్రాంగ్ ఉండేదో, 85 ఇయర్స్ అప్పుడు కూడా నాకు తల పోసేది అనమాట, కుంగుడిగాయలు కొట్టి అదంతా పిండి. ఓమైగాడ్, వాళ్ళు ఎంత స్ట్రాంగో అసలు, ఓమైగాడ్. అది, అండ్ ఇది ఒకటి తీసుకున్నాను చిన్నది, చాయ్ కానీ కాఫీ కానీ కలుపుకొని ఇంట్లో సర్వ్ చేయడానికి బాగుంటుంది అని. ఇది వచ్చేపటికి 60 రూపీస్, బాగుందండి. ఇది కూడా స్టీల్, అది చూస్తున్నారు కదా మీరు కూడా, క్వాలిటీ మంచిగా అనిపించింది. ఇదైతే ఒక్కటే సైజ్ ఉంది, నేను వీడియోస్లో కూడా చూపించాను, మీరు చూస్తే మీకు అర్థమైద్ది. ఇవన్నీ నేను వీడియోలో చూపించినవే, ఐ మీన్ ఎక్కడ ఉన్నాయి ఎట్లా ఉన్నాయని. సో నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట, ఇది ఒకటి, అండ్ ఇది ఒకటి తీసుకున్నా. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇప్పుడు ఎందుకులే అని వదిలేస్తున్నా, ఫైనల్గా ఇప్పుడు తీసుకున్నా. ఇది సైజ్ వచ్చేప్పటికి 3 సైజ్ అండి, కొంచెం పెద్దది తీసుకున్నాను. ఇది చిన్నది తీసుకుంటే బాగుండి అనిపించింది, బట్ కానీ ఇది కూడా యూస్ఫుల్ నాకు. ఇది 205 రూపీస్ ఉంది, స్టీల్ యూసర్, ఎంత బాగుందో క్వాలిటీ. ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నా ఇవి రేకులల్లే వస్తున్నాయి, బట్ ఇది మాత్రం క్వాలిటీ చాలా బాగుంది, అందుకే తీసేసుకున్నాను నేను. కింద ఇట్లా వచ్చినాయి అన్నమాట, ఇలా వచ్చి ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం ఆగ్రోమెక్లో 90% అన్నీ చాలా మంచి క్వాలిటీలో ఉంటాయి. క్వాలిటీ గురించి అయితే అసలు ఆలోచించాల్సిన పనే ఉండదు అన్నమాట, అంత బాగుంటాయి క్వాలిటీస్. సో
చూసుకొని ప్రైజెస్ మన బడ్జెట్ చూసుకొని తీసుకోవాలి అంతే, ఇంకా అంతమించి ఇంకేం లేదు అగ్రోమిక్స్లో. అండ్ ఇక్కడ ఏంటంటే బల్క్లో కూడా దొరుకుతాయి అనమాట, మనకు రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏదైనా కావాలంటే దొరుకుతాయి. అండ్ వీళ్ళు కొత్తగా బ్రాస్వి కలెక్షన్ చాలా బాగా యాడ్ చేశారండి, ఎంత బాగున్నాయో. మనకి 100 పీసెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి, అంతంత కలెక్షన్ ఉందన్నమాట, చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. సో ఓవరాల్గా నేను తీసుకున్నవి అయితే ఇవి, ఈసారి అగ్రోమిక్లో ఇవన్నీ నేను 2023లో తీసుకున్నాను, బట్ కానీ వీడియో చేయడం లేట్ అయిపోయింది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కూడా కాదండి, ఒక 2 సార్లు తీసుకున్నట్టున్నా, అన్నీ అలాగ కవర్లో పెట్టి పక్కన పడేసాను. సో ఇప్పుడు వీడియో తీస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి చేశాను అన్నమాట. సో ఓవరాల్గా నేను తీసుకున్నవి అయితే ఇవి. సో వీటి గురించి నేను విత్ ప్రైజెస్తో వీడియో చేశాను కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ ఇంకొక మంచి వీడియో తోటి మిమ్మల్ని మీట్ అవుతానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.